అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా స్తుతి స్తోత్రము. ప్రియుడా, నా యేసు రాజా, నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా స్తుతి స్తోత్రము. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా స్తుతి స్తోత్రము. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా స్తుతి స్తోత్రము. ఆపత్కాలములో ఆదరవిచ్చేవాడాయినా, ఆశ్రయదుర్గం ఆయనే. నీవు ఆపదలు ఉన్నప్పుడు దేవుణ్ణి స్మరించు, ఆదరించే దేవుడు ఆయన, అద్భుతాలు చేసేవాడు ఆయన. గ్లోరీ. ఆపత్కాలములో ఆదరమిచ్చి ఆదరించిన ఆశ్రయ ప్రభువా, యెషయా. ఆపత్కాలములో ఆదరమిచ్చి ఆదరించిన ఆశ్రయ ప్రభువా, నీకే నా స్తుతి స్తోత్రము. స్తోత్రము, నీకే నా స్తుతి స్తోత్రము.
ప్రభుని చెంతకొచ్చి నీకు చెంతగా అందించేవాడు ఆయన. ఒంటరి బ్రతుకులో చంతగా నిలచి నే ఆ పాపముతో చెల్లిమి చేసితివి. ఒంటరి బ్రతుకులో చంతగా నిలచి నే ఆ పాపముతో చెల్లిమి చేసితివి. నీకే నా స్తుతి స్తోత్రము. అవమానపరచిన ఆదరించేవాడు ఆయన, ప్రేమ చూపేవాడు ఆయన. లోకులందరూ నన్ను నిందించిన నన్ను అవమాన పరచిన ప్రభువా, లోకులందరూ నన్ను నిందించిన ఆప్తులే నన్ను అవమాన పరచిన విడువలేదు నన్నే పొడు, విడువలేదు నన్నే పొడు నన్ను మరువలేదు నీవెప్పుడు నన్ను మరువలేదు నీవెప్పుడు. నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా స్తుతి స్తోత్రము నా యేసయ్య. నీకే నా స్తుతి స్తోత్రము నా యేసయ్య. నీకే నా స్తుతి స్తోత్రము ప్రాణ ప్రియుడా నా యేసు రాజా. నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా స్తుతి స్తోత్రము యేసయ్యా. నీకే నా స్తుతి స్తోత్రము నా యేసయ్యా. నీకే నా స్తుతి స్తోత్రము యేసయ్యా. నీకే నా స్తుతి స్తోత్రము నా యేసయ్యా. హల్లెలూయా. నీ భర్త అంట బాధపడుతున్నాడని ఇంకొక స్త్రీ యొక్క జీవితంలో ఏమండి ఆయన్ని చంపి ఎదవరాలుగా వచ్చేసాను. స్తోత్రం హల్లెలూయా. చాలా కోపం ఎక్కువ అండి ఆడవాళ్ళకి. వాళ్ళు అనుకున్నది జరగాలి, వాళ్ళు కావాలన్నదే చెయ్యాలి, వాళ్ళకి ఎదురొత్తే ఎవడం ఉంటాకి వీలు లేదు. దేని స్తోత్రం. జజబెల్ రాణి అదే అంది. జజబెల్ రాణి కోపం వచ్చి ఏలే ప్రవక్తనే ఉంది 24 గంటల్లో నీ తల నరుకుతానంది. దేని స్తోత్రం. ఏమందండి 24 గంటల్లో నీ తల నరుకుతా చూసుకో, నువ్వు ఎక్కడన్నా సరే నేను వదిలేది లేదు అంద. దేవి స్తోత్రం హల్లెలూయా. ఎందుకు ఇంత ఉక్రోషం, ఎందుకు ఇంత కోపము?
స్త్రీ అనేది ఎంత సహనశీలిగా ఉండాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఎంత నెమ్మదిగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, ఎంత గుణవంతురాలై ఉండాలి. అలా ఉంటేనే ఆ కుటుంబంలో కానీ ఆ సమాజంలో కానీ స్త్రీకి మంచి పేరు వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో 26వ వచనం. ఎస్తేరు గ్రంథం 14 చదువుకొని 5వ అధ్యాయంలో 14వ వచనం చదువు. ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయంలో 14వ వచనం చదువు, చదవాలి. అతని భార్య అయిన జెరెషును, అతని స్నేహితులందరూ, 53 ఎత్తుగల స్త్రీకి ఉన్నటువంటి, విన్నాడు చెప్పే నేను ఏమేమి చెప్పుకొచ్చాను చెప్పండి. మోసం చేయటం, తర్వాత చెప్పరు మీరు, మనశ్శాంతి లేకుండా చేయటం, తర్వాత చెప్పుడు మాటలు చెప్పడం, తర్వాత చెప్పండి చెప్పుడు మాటలు చెప్పడం, తర్వాత దేవుని స్తోత్రం మా కోసం చెబితే మేమెంత తింటాం అయ్యా అన్నారు. మీరు మా కోసం చెబితే మీకోసమే. మీరు సమాజానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. మీరు లేకపోతే కుటుంబాలు లేవు, మీరు లేకపోతే సంసారాలు లేవు, మీరు లేకపోతే బిడ్డలు లేరు, మీరు లేకపోతే ఏమండి ఏది, మీలోనే ఉన్న తేడాలు తీసేస్తే మీరెంతో మేలు. దేవుని స్తోత్రం, మీరెంతో మీరు ఆ తేడా తీసేయడానికి దేవుడు చెప్తున్నాడు. రాజుగారి భార్య, అసలు ఆ రాజుగారి భార్య అసలు ఎత్తేరు అడిగి వెళ్తా కారణం ఏంటి? రాజుకి రాజు భార్యకి ఏమైనా గొడవలైనయా? అవలేదు కదా, అవలేదు కదా, ఆస్తి వల్ల అవలేదు, అమ్మాయిల వల్ల అవలేదు కదా. హల్లెలూయా. దేనివల్ల భార్యను వదిలేశాడు ఆయన? అశ్వేరేతి రాజు ఎందుకు వదిలేశాడు? వశిష్ఠిని, భార్య పేరు వశిష్ట, వష్టి కదా, వష్టిని ఎందుకు వదిలేశాడు? ఒక్క మాట, నేను రాను రానని చెప్పు. దేవుని స్తోత్రం. కాస్త ఆలోచించాలి, యజమానుడు ఎందుకు చెప్పాడు, ఎందుకు చేయమన్నాడు, ఎందుకు ఇవ్వమన్నాడు, ఎందుకు ఆయన పంపించాడు. చాలామంది ఆడవాళ్ళు బయట ఉండి భర్త ఎవరైనా పంపిస్తే లేదని చెప్ప, ఎవరని చెప్పో, ఎవరైనా దాశాడేంటి డైలాగులు వాడతారు. ఇట్ ఇస్ రాంగ్. ఆయన పంపించాడు, నువ్వు ఇవ్వాలంతే. మీ మధ్య కుటుంబ సంబంధం పరిశిష్టంగా ఉండాలంటే నీ భర్తకు నువ్వు గౌరవం ఇవ్వాలి, నీ భర్తకు నువ్వు గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇస్తేనే నువ్వు కిరీటం లాంటిదని అవుతావు. నీ భర్తను అవమానపరిస్తే నువ్వు కిరీటం లాంటిదని కాదు, కొంగ తీసేదని అవుతావు. నీ భర్త అంటే ఏంటి? బాధ్యత గల వ్యక్తి. నీ భర్త నీ కోసం చేస్తున్నటువంటి కష్టము, ఏమైనా ప్రయాసాలన్నీ నువ్వు నిజంగా గమనిస్తే నీ భర్తను నువ్వు నలుగురిలో నవ్వులు పాలు చేయవు, నలుగురిలో ఏళ్ళ పాలు చేయవు, నలుగురిలో ఆ తల తీసి కొట్టేసినట్టుగా చేయవు. దేవుని స్తోత్రం. చాలామంది స్త్రీలు భర్తల మాట లెక్క చేయట్లా, వాణ్ణి పక్కన పెట్టి పెత్తనాలు చేయాలని చూస్తున్నారు. హల్లెలూయా. చెయ్యి పెత్తనం, తప్పలేదు, కానీ భర్త ఒకడు ఉన్నాడు, వాడు ఏమండి భార్యకి శిరస్సు అయి ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. వాస్తవం కదా, చెప్పండి. బైబిల్ అన్నాడు, ఏమన్నాడండి? భార్యకి భర్త శిరస్సు అయి ఉన్నాడు, అవునా కదా? ఎఫెసి పత్రికలో ఉందా లేదా చెప్పండి. భార్యకి భర్త శిరస్సు అయి ఉన్నాడు అంటే ఆయన లేకుండా నువ్వు లేవు అని అర్థం. కానీ నువ్వేం చేద్దామంటే నీ భర్త ఏదైనా చెప్తే లెక్క చేయవు. నీ పుట్టింటోళ్ళు కావాలి, ఏమండి నీ స్నేహితులు కావాలి, వాళ్ళ మాటలు వేసుకొచ్చి భర్తని పక్కన పెడుతున్నావు. ఇట్ ఇస్ రాంగ్, రాంగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక అమ్మాయితో చెప్పాను, అర్జెంటుగా నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే నిన్ను క్షమించేది లేదని చెప్పి. అర్థం రెండుకి వెళ్ళిపోతే పుట్టింట్లో ఉండిపోయింది 6 నెలలు. నేను వెళ్ళాలంటుంది, నేను వెళ్ళగాక వెళ్ళను. అమ్మో మా ఆయన అట్టంటోడండి, మా ఆయన ఇట్టంటోడండి, మా ఆయన అట్ట. ఎంతమంది పిల్లలు కన్నా? ఇద్దరం కన్నా. కనక ముందు లేదా? కన్నాక వచ్చిందా? దేవుని స్తోత్రం. ఏమా నీకు అసలు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? ఎన్ని రోజులు అట్టు పెట్టుకుంటే కూతురు నీ ఇంట్లో పంపించాము ఇంటికి.
సన్నాసిని సరిచేసి సంసారానికి పంపించని చెప్పా. ఒక తల్లి కూతురు సన్నాసి అయితే ఏం చేయాలి? సరి సపోర్ట్ చేస్తారు చాలామంది. సన్నాసిగా జీవితాన్ని జీవిస్తున్నటువంటి కూతుళ్ళకి అమ్మలు సపోర్ట్ చేస్తారు. రాంగ్. సరిచేయ్, సరిచేయ్, సపోర్ట్ చేయటం మానే, పంపించాం ఎక్కడికి? నీ ఇల్లు ఇది కాదు, నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు. నీ అత్తోరింటికి నువ్వు వెళ్ళు, నీ భర్త, నీ పిల్లలు, నీ అత్తమామలు నీకు స్థిరమైన వాళ్ళు, వెళతావా తోసేమంటావా? నువ్వు నీ ఇంట్లో ఇక్కడ ఉండదావు. దేవుని స్తోత్రం. అవునా కదా, చెప్పండి ఏం చేసింది వస్తీ? ఏమల్లా నేను రాను, రానని చెప్పు. దేవుని స్తోత్రం. రాణి అని వస్తీ నపస్కోల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పక పోగా రాజు మిగుల ఏవల్లా ఒకసారి వచ్చామన్నాడు అంతే. అంతేనా? దాంట్లో ఇస్తారు గ్రంథం చదువుకోండి. ఒక్కసారి వచ్చి కనిపించి వెళ్ళో సౌందర్యమును అందగత్తి బాగుంది. హల్లెలూయా. సరే నా రాజ్యంలో ఉన్న ప్రజలకు చూపించాలనుకున్నాడు, కానీ ఏమైంది? రానెళ్ళక రానని చెప్పు అంతే. ఆ ఒక్క మాటతో ఏం పోయిందో తెలుసా? సంసారం పోయింది, సంసారం పోయింది, రాణిగా ఉన్న పరువు పోయింది. రాణిగా లేదు, భార్యగా లేదు, అక్కడ లేదు, ఎక్కడికో నెట్టబడింది. ఎవరు చేసుకున్నది? ఎవరన్నా చేశారా? ఆమె చేసుకుందా చెప్పండి. స్త్రీకి సహనం కావాలి, ఓర్పు కావాలి, మర్యాద ఇవ్వాలి. భర్త అంటే మర్యాద ఇవ్వాలి. దేవుని స్తోత్రం. భర్తకు మర్యాద ఇవ్వనేటువంటి భార్య భార్య అనే కాదు. అటువంటి భార్య వల్ల వచ్చే తిప్పలు చాలా ఉంటాయి. జాగ్రత్త. దేవుని స్తోత్రం. ఓరి నాయను, ఈయనేంటో పగబట్టినట్టు చెబుతున్నాడు మా మీద. ఇంత పగ ఎందుకు వచ్చిందయ్యా అన్నవా? వాక్యము చెబుతుంది నీకు, వాక్యమే చెబుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నీ 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 కుటుంబం నీకు బాగవ్వాలి. చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు పుట్టినాక కూడా వెళ్ళారంటే పుట్టింటికి వారం దాకా రారు. ఎన్ని రోజులు రారండి? ఈడేం తింటాడు పాపం? పాపం ఇది తినాలి కదా, తినాలిగా. అక్కడ పచ్చడి పెట్టొచ్చాను, అట్లు పిండి పెట్టొచ్చాను, అవకాశం ఉంటే రెండు వేసుకుని రెండేసి తినేసాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? అంటే అహంకారపూరితమైన నడిపింపు ఉండకూడదు. అందుకే ప్రభునాడు, ఎగ్గురాలైన స్త్రీ ఎచ్చడు దొరికెను, ఆమె పెనిమిటికి కిరీటం వంటిది. హల్లెలూయా. కిరీటం అనగానే నేనే పైన ఉండాలనుకుంటున్నారు కొంతమంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కిరీటం అనగానే ఏమిస్తుంది? మా ఆయనకి ఆలోచన నేనే చెప్పాలి, ఏంటంటే డబ్బు కూడా నా చేతిలో చెప్పాలి, నేను ఆయన నెత్తి మీద కూర్చుంటా. దేవుని స్తోత్రం. ఎక్కడ కూర్చుంది స్త్రీ? ఎక్కడ కూర్చోవాలి? నెత్తి మీద కూర్చోవాలా, పక్కన కూర్చోవాలా? ఏమండి, పక్కన కూర్చోవాలిగా. హల్లెలూయా. కానీ ఏం చేస్తారు చెప్పండి? మొన్న ఒక అమ్మాయి ఉంటుంది, కార్డు నా పేరు మీద వచ్చిందండి, ఇంటి పట్టా నా మీద వచ్చి నా పేరు మీద వచ్చిందండి, ఇల్లు నా పేరు మీద వచ్చిందండి, లోను నా పేరు మీద వచ్చిందండి, ఆ స్త్రీకి ఏముందో చెప్పమని అంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుంది? కార్డు నా పేరు మీద వచ్చింది, ఇంటి పట్ట నా పేరు మీద వచ్చింది, ఇల్లు నా పేరు మీద వచ్చింది, ఇంటి లోను కూడా నా పేరు మీద వచ్చింది. ఈ మొగోడు సంగతి ఏంటి? ఇంటి మీద కప్పులా కూర్చోవాలా? దేవుని స్తోత్రం. వాడికి ఈ స్థానం లేదా? మొగోడికి స్థానం లేదా? అంటే కార్డు నీ పేరు మీద వచ్చింది, పట్ట నీ పేరు మీద వచ్చింది, ఇల్లు నీ పేరు మీద వచ్చింది, ఇంటి లోను కూడా నీ పేరు మీద వచ్చింది. కాకపోతే మొగవాడు ఎక్కడ ఉండాలి? నేను ఇంట్లో ఉంటే వాడు బయట ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత డేంజరస్ ఆలోచనలు వస్తున్నాయి చూడండి ఆడవాళ్ళకి. కాదండి, నువ్వెవరు భార్యవి? నువ్వెవరు భార్యవి? ఎవరు భార్యవి? మీ ఆయన పేరేంటి? అమ్మా, శివనారాయణ భార్య అని కాబట్టే నాకు ఈ పట్టణం వచ్చింది, శివనారాయణ భార్య అని కాబట్టే నాకు ఈ లోన్ వచ్చింది, ఏమంటే శివనారాయణ భార్య అని కాబట్టే ఈ రేషన్ కార్డులో చోటు వచ్చింది. అనా, నీ పేరు మీద వస్తే శివనారాయణ లేడు కాదు, ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉండమట్టే ఆ ఇంటి పేరు నీకు వచ్చింది, ఆయన లేకపోతే ఆయన ఇంటి పేరు నీకు రాదు కదా. అందుకే శిరస్సు అయ్యాడు ఆయన. ఏమయ్యాడండి చెప్పండి? ఏమయ్యాడు? భర్త భార్యకి ఏమై ఉన్నాడు?
శిరస్సు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి భార్య ఏమై ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అమ్మా, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. స్త్రీలారా, మీ సొంత పురుషునికి అబ్బా. దేవుని స్తోత్రం. ఇక్కడ మంచి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వచ్చిందండి, ఈ మాట వచ్చింది, దాన్ని అండర్లైన్ చేసుకో. బైబిల్ ఉన్నారు వాళ్ళందరూ. స్త్రీలారా, స్త్రీలారా, మీ సొంత అండర్స్టాండింగ్ చెప్పిన మాట, మీ సొంత సొంత పురుషునికి లోబడి ఉండండి. హల్లెలూయా. ఒకరోజు సంతానం కోసం ఒక సహోదరి వస్తుంది, వెళ్తుంది. 2 వారాలు 3 వారాలు ఆయన తీసుకొచ్చాడు. తర్వాత ఆ మొక్కటే వస్తుంది. అలా ఆయన తీసుకొస్తే ఖచ్చితంగా ఆరాధనకు 10 నిమిషాలు ముందు వచ్చేది. ఇద్దరు కూర్చునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఈయన ఏదో పని మీద వెళ్ళిపోయాడు, లేడు, ఆమె వస్తుంది. ఏం ఎట్లా వస్తుందంటే ఖచ్చితంగా అట్టుపడి వచ్చేట ఆయనకు వస్తుంది. ఒకరోజు మాత్రం సాయంకాలం 5 ఇంటికి వచ్చింది. ఏంటమ్మా అంటే, అయ్యారండి, మా ఆయన కానీ ఫోన్ చేస్తే పొద్దున్నే వచ్చిందని చెప్పండి. ఏం చెప్పాలంట? అయ్యారండి, మా ఆయన కానీ ఫోన్ చేస్తే పొద్దునే వచ్చిందని చెప్పండి, నేను టైంకి వెళ్ళిపోతాలే. దేవుని స్తోత్రం. ఎవరితో వచ్చావమ్మా? అమ్మా, తెలిసిన అబ్బాయి తీసుకొచ్చాడండి. దేవుని స్తోత్రం. మోసం, మోసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోసం. భర్త ఉండగా చెప్పండి, మోసం. స్త్రీలారా, నీ సొంత పురుషునికి, నీ సొంత పురుషునికి లోబడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఇన్సాల్ట్ అయిన జీవితమో తెలుసా? లేదా సమాజం ఉన్నారా? లేదా చెప్పండి. నేను తప్పు చెప్తున్నానా? తప్పు చెప్తున్నానా? దేవుని స్తోత్రం. ఎంత దారుణమైన స్థితికి చేరారంటే జీవితమే అదే అనుకుంటున్నారు. హల్లెలూయా. జాగ్రత్త. ప్రభు నీకు చెప్తున్నాడు, నీ సొంత పురుషునికి భర్తతో సరిగా మాట్లాడాలంటే కోపం, అన్నం పెట్టి పెట్టాలంటే అడిగా విడిగా, ఏమా నీళ్ళు తోడతావా, తోడ చూసుకో. దేవుని స్తోత్రం. ఇంట్లోనేమో చంద్రబందర గందరగోళం, కోపం, బయటికి వెళ్తే అబ్బా ఏమి హాయి, ఎంత మోసం, ఎంత నికృష్టమైన జీవితమో. వీటిని చేయించిన ప్రతి ఒక్కరికి తగులుద్ది. ఎస్, నిజమే. సమాజం ఏమైపోయిందంటే భ్రష్టు పట్టిపోయింది. మీరు వేసే డ్రెస్సు, నువ్వెవరే, స్వచ్ఛమైన తెలుగు ఆంధ్ర బిడ్డవేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఎంత సౌందర్యంగా ఉండాలి, ఎంత బాగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, ఎంత చక్కని డ్రెస్సులు వేసుకోవాలి. వేసే డ్రెస్సులేండి, అదేమనంటే కొత్త డిజైన్ అంట, కొత్త రకం అంట. ఈ పచ్చి కుర్రోళ్ళు కూడా కట్ చేసిన సగం సగం ప్యాంట్లు, అది కూడా ఆడవాళ్ళు వేసేసుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటువరకు చిరిగిపోయిన చొక్కా వేసుకోవాలంటే సిగ్గేసేది, యాదమ్ముడు అవునా కదా. చిరిగిపోయిన లింగి కట్టుకోవాలంటే సిగ్గేసేది, చిరిగిపోయిన ప్యాంట్ వేసుకోవాలంటే సిగ్గేసేది. ఇవాళ చింపుకుని వేసుకుంటున్నారు మరి, అదేమంటే ఫ్యాషన్ అంట. దేవుని స్తోత్రం. చింపుకుని వేసుకున్నారు. ఏమైపోతుంది జీవితం అంటే? ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నాశనానికి వెళ్ళిపోతుంది. నువ్వు నాశనం అయ్యేది కాకుండా నీతో ఉన్న వారందరినీ నాశనం చేస్తున్నావు. నీ డ్రెస్సు మార్చు ముందు. ఏం మార్చాలి? తెలుగింటి ఆడబడుసలాగా తయారవ్వు, తెలుగింటి ఆడబడుసలాగా తయారవ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్పు, ముగిస్తాను. ఈ మధ్య అయ్యి ఒకటి వచ్చి నీ కొత్త ఏంటయ్యి, నైటీలు. ఏంటండి, ఏంటండి నైటీలు, దాని పేరేంటి? నైటీ అంటే అర్థం ఏంటి తమ్ముడు? పేత్ర వేసుకునేయ్యానా, అంతేనా కదా. కొత్త కొత్త చీరలు. ఏమండి, 1000 రూపాయలు పెట్టి చీర కొన్నా మొగుడు, ఏమండి 10,000 రూపాయలు చీర కొట్టినా ఆ పెట్టికినో ఆ బీరువకు పరిమితం అవుతుంది. ఈ నైటీ మాత్రం 24 గంటలు వేసుకు దూరుతూనే ఉంటున్నావు. దేవుని స్తోత్రం. ఈజీగా ఉందంట. ఎలా ఉందంటండి? హల్లెలూయా. అది వచ్చినాక శాంతం పాడైపోయింది, కలిసి మొత్తం పాడైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా, అవునా కదా చెప్పండి. ఒక అబ్బాయి అంటాడు మొన్న ఈ మధ్య, అయ్యారండి
మా ఆవిడ కొట్టుకుంటుందని పండక్కండి 3,000 రూపాయలు చీర తెచ్చానండి. ఒక్కసారి మాత్రం కట్టుకుందండి. అక్కడి నుంచి కట్టుకోవంటే నాకు నైటీ మీద తప్ప దేని మీద లేదంట మనసు. ప్రైజ్ ది లార్డ్. కలిసిరు మార్చబాకండి. మీకు దేవుడు మంచి ఆ తెలుగుంటూ ఇది ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొంతమంది ఆడవాళ్ళు బొట్టు తీసి, గాజులు తీసి, తాడు బొట్టు తీసి ఎదవరాళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. అది అలిష్టం అనుకో, కానీ నీకు దేవుడు నీకు మంచి సౌందర్యాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకో. హల్లెలూయా. స్త్రీ వల్ల ఎన్ని తిప్పులు ఉన్నాయి విన్నాం కదా. సమాజాన్ని చెడగొట్టేది ఎవరు ఇప్పుడు చెప్పండి. మేమే అని ఒక మాట చెప్పండి, ముగిచ్చేస్తా. హల్లెలూయా. ఎవరమ్మా? మేమే. మీరే. దేవుని స్తోత్రం. కుటుంబాన్ని బద్దలు కొట్టేది మీరే, కుటుంబాన్ని కట్టేది మీరే, ఏమంటే భర్తను ఇబ్బందులు పెట్టేది మీరే, బట్టను బుట్టలు వేసుకునేది మీరే. హల్లెలూయా. అన్నీ చేసేది మీరే, మీ వల్లే. ఏది జరిగినా మీ వల్లే. దేవుని స్తోత్రం. నీకు ముందు నీ భర్త, నీ వెనకాలే నువ్వు. నీ ముందు నీ భర్త తప్ప ఏమి వంటకీలు లేదు. ఎవరు ఉండాలి? నువ్వు ఎవరెక్క నడవాలి? 7 అడుగులు ఎత్తరు కదా పెళ్ళు ఎత్తారు. ఇరా మన క్రైస్తవ పెళ్ళిలో లేదనుకోండి, ఉందా ఆచారం? ఉందా లేదా? 7 అడుగులు వేయాలి ఎవరితో? భార్య ముందు నడుతుందా, భర్త ముందు నడుతున్నాడా? చెప్తాగు నా మాట వినకపోతాడా, నా ఏకాలు రాకపోతాడా? రాకపోతే వాడికి మాడిందే. దేవుని స్తోత్రం. ఎంత కలిసి ఎంత ఘోరంగా తయారైందో తెలుసా? అదే మారాలయం. నీ భర్తను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ భర్తను నువ్వు గౌరవించాలి. నీ భర్త కోసం నువ్వు ప్రాణం పెట్టాలి. నీ భర్త కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా నీవు స్నేహితురాలుగా సహాయవ్వాలి. నువ్వు స్నేహితురాలుగా సహాయవ్వాలి. నీ భర్తను ముందుంచి చాలామంది మా ఆయన మారుతారు రాదు కానీ నేను మారుతారా ఏంటంటా, ఆయనకి మాట్లాడుతాను తెలవదండి అందుకే నేను మాట్లాడుతున్నా. తెలవదా? నువ్వు చేసుకో ముందు తెలవదా? ఆయన మాటలు రావా? నువ్వు వచ్చిన తర్వాత మౌనం అయిపోయాడా? దేవుని స్తోత్రం. భార్య అనే డైలాగు, మా ఆయనకండి ఏమీ తెలియదండి, నేనే మాట్లాడాలి, అన్నీ నేనే మాట్లాడాలి, నేను అన్నీ మాట్లాడాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావు వాడిని మోగొడు చేసేసావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వచ్చేదాకా మాటలు రావా? వచ్చా రావామ్మా? ఏమా చెప్పమ్మా, మీ ఆయనకి మాటలు వచ్చా? ఆయనకు తెలియదండి, ఏదో వాగుతాడు అంతేనే మాట్లాడుతున్నా. నేనైతే పెద్ద తెలివిగలనండి, జ్ఞానవంతురాల. హల్లెలూయా. ఎప్పుడు నీ భర్తని నువ్వు ఎదుటివారి ముందు ఇన్సాల్ట్ చెయ్యకో, చేస్తే ఆ రోజు నీ భర్త పరువు పోయింది. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.